హలో అండి, ఎలా అన్నారు వీరందరూ? నేను చాలా బాగున్నానండి. సో వెల్కమ్ బ్యాక్ టు మదర్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి, సో మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు కదా, సో వాట్స్ ఇన్ మై బ్యాగ్ వీడియో చేయబోతున్నాను, జస్ట్ ఫర్ టైం పాస్ అనమాట. సో చాలామంది చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దామని. సో స్పెషల్ థింగ్స్ అయితే పెద్దగా ఏముండవు. సో నేను ఇప్పుడు బాబు 1 ఇయర్ బాబుకి మదర్ని కాబట్టి, సో ఆల్మోస్ట్ థింగ్స్ అలాగే ఉంటాయి, బట్ ఏమేమి ఉన్నాయి అన్నది వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి, ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడైతే నా బ్యాగ్లో ఏమేమి స్టఫ్ ఉన్నాయన్నది చూపిస్తాను. యాక్చువల్లీ నాకు కొంచెం కొద్దిగా భయంగా ఉంది, అండ్ ఎందుకంటే ఈ బ్యాగ్ నేను క్యారీ చేసి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైన, టూ వీక్స్ కూడా కాదు. అంటే ఇది ఎప్పుడన్నా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, లేదా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు అన్ని థింగ్స్ రెడీగా పెట్టుకుంటాను ఇందులో, బాబు పుట్టినప్పటి నుంచి. సో నా థింగ్స్ వాడివి అన్నీ ఇందులో ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. సో ఇది అలాగే లోపల పెట్టేసుకుంటాను కబోర్డ్లో. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీకు చేయాలని అలాగే తీసుకొచ్చాను, నిజంగా అలాగే తీసుకొచ్చాను. అండ్ యాక్చువల్గా క్రాస్ బ్యాగ్ క్యారీ చేస్తుంటాను బయటకు వెళ్ళినప్పుడు, అది చిన్న చిన్న మినిమం స్టఫ్ తీసుకుని వెళ్తుంటాను, ఈజీగా ఉంటుందని బాబుతో. బట్ ఇప్పుడైతే ఈ ఇందులో ఏమేమి ఉన్నాయో, ఏమేమి బయటకు వస్తాయో అని భయం వేస్తుంది. హోప్ వీడియో బోర్ కొడితే అయితే స్కిప్ చేసేయండి, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో ఇప్పుడు ఏమున్నాయో చూసేద్దాం మనం. ఫస్ట్ అయితే ఇది నా బ్యాగ్ అండి. సో బాబు పుట్టినప్పటి నుంచి నేను ఇది క్యారీ చేయడం స్టార్ట్ చేశాను, ఇంక ఇదే క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఇంత లగేజ్, ఇంత పెద్ద బ్యాగ్ ఉంటే కానీ నడవదన్నమాట. మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినప్పుడు, లేదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి అంటే, ఆర్ ఎల్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే, ప్రతి ఒక్కటి క్యారీ చేయాల్సి ఉంటుంది. అందులో మనకి ఏది యూజ్ అవుతుందో తెలియదు కాబట్టి, అందుకని నేను అన్నీ క్యారీ చేస్తుంటాను. సో చూద్దాం, ఆల్మోస్ట్ ఈ బ్యాగ్ ముట్టుకుని చాలా రోజులు అయింది, ఏమేమి వస్తాయో చూద్దాం. బట్ బ్యాగ్ అయితే బ్రాండెడ్ బ్యాగ్ ఏం కాదు, జస్ట్ నార్మల్ బ్యాగ్, ర్యాండమ్ షాప్లో ఇక్కడ పిక్ చేసి పెడుతున్నాను ఇది. సో బ్యాగ్ కలర్ బాగుంటుంది, రెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని హార్ట్స్ ఉంటాయి, అండ్ ఇది ఫోల్డబుల్ బ్యాగ్ అనమాట. సో ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మీకు మై బ్యాగ్ కలెక్షన్లో నేను ఒక క్రీమ్ కలర్ బ్యాగ్ సేమ్ అనమాట, టూ పీసెస్ తీసుకున్నాను. సో అప్పుడు ఇది కూడా ఒకటి తీసుకున్నాను, రెడ్ నాకు చాలా ఇష్టం అని. సో చాలా స్టఫ్ మోస్తుంది పాపం, చూద్దాం ఏముందండి. హా, ఇంత ఇన్ని స్టఫ్ ఉన్నాయి చూడండి, బట్ బోర్ కొడితే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే నాప్కిన్, చెప్పాను కదా అన్నీ నేను అలా క్యారీ చేసి అన్ని స్టఫ్ అలా పెట్టుకుంటాను, ఎక్స్ట్రా ఎమర్జెన్సీగా వెళ్ళిపోవాలంటే తీసుకుని వెళ్ళిపోవచ్చు అనేసి. సో రెగ్యులర్గా ఇలా బయటికి వెళ్ళినప్పుడు అది క్రాస్ బ్యాగ్ యూజ్ చేస్తుంటాను మినిమం థింగ్స్ క్యారీ చేసి. సో ఇది ఒక నాప్కిన్ అనమాట, ఇదైతే ఎవరికైనా యూజ్ అవుతుంది, అందుకని ఇది ఒకటి పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి బాబుకి క్యాప్, ఎక్స్ట్రా మక్కీ క్యాప్స్ ఉంటాయి కదా, సో ఒకటి ఎక్స్ట్రా ఈ బ్యాగ్లో ఎప్పుడు అలాగే ఉంచేస్తాను, ఇంకా తీయను బయటికి. సో ఇదొకటి మంచి బ్లూ కలర్లో ఒకటి దొరికింది నాకు. సో ఇప్పుడు ఇది వాడికి వస్తుందో లేదో ఒకటి తెలియదు, చెప్పాను కదా ఈ బ్యాగ్ ముట్టుకుని నేను చాలా రోజులు అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, అన్ని బాబు ఐటమ్స్ వస్తున్నాయి ఫస్ట్. సో ఇది మనం బేబీకి తినిపించినప్పుడు అది డ్రెస్ అంతా పాడవకుండా ఉండడానికి, సో బయటికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది, ఎప్పుడన్నా బయట తినిపించాల్సి వస్తే అని ఇది ఒకటి క్యారీ చేస్తాను. అండ్ మళ్ళీ ఇంకొక నాప్కిన్ హ్యాండీగా ఉండడానికి. సో ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను బాబు కోసం, ఇన్ కేస్ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరికనే అన్ని డ్రెస్ మీద వేసుకుంటూ ఉంటారు కదా, అలా డైపర్స్. సో బాబు డైపర్స్ అనమాట, మా నందు డైపర్స్ అన్నీ కూడా ఇంకా 2 వచ్చాయి, ఇంకా ఉన్నాయేమో లోపల చూడాలి. సో ఇవంతా స్టఫ్ అయితే చాలానే క్యారీ చేస్తాను అన్నీ బాబుకి, నాది కూడా ఉన్నాయిలేండి. ఫస్ట్ అయితే బాబు వస్తున్నాయి, సో 2 డైపర్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి డిస్పోజల్ కవర్స్, డస్ట్బిన్ కవర్స్. ఇవి యాక్చువల్ ఎందుకు క్యారీ చేస్తున్నానంటే, అదే
ఇప్పుడు బేబీస్ బయటకు వెళ్ళినప్పుడు టీచర్స్ ఉంటారు, డైపర్ ఫుల్ అయిపోతూ ఉంటుంది. ఎమర్జెన్సీగా మనం బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదా ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు కావాలంటే యూజ్ అవుతుందని ఇవి కూడా క్యారీ చేస్తుంటాను. నెక్స్ట్ శానిటరీ శానిటరీ ప్యాడ్స్ అనమాట. సో అవి ఒకటి, అండ్ ఈ కవర్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు చూడండి. బాబువే ఇవి కూడా. సో వాడికి సాక్స్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కలర్స్ కిట్స్ సాక్స్ కలెక్షన్ అనమాట. సో ఒకే పేర్ కొత్తది అలాగే పెట్టుకున్నాను, ఇన్ కేస్ వాడు అవి ఎక్కడన్నా మిస్ అయితే వేసినా ఉంటాయని. ఇది ఒకటి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, మీకు కనబడుతుందా? సో స్టిక్కర్స్ అనమాట నా బిందీస్. సో అదొకటి కొత్త ప్యాక్ ఉంది, ఒక 2 యూజ్ చేసినట్టున్నాను, కొత్తది ఉందన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ కూడా మస్ట్. మనం బయటకు వెళ్ళినప్పుడు అది క్లీన్గా లేకపోయింది అనుకోండి, ట్రావెల్ చేసేటప్పుడు బస్సులో కానీ ఎవరెల్స్ ఎక్కువ స్లీపర్ ట్రావెల్ చేస్తుంటాం మేము. సో అలాంటప్పుడు అక్కడ తిన్నా ఏమైనా చేసినా ఇవి ఈజీగా పాడేయడానికి అది బాగుంటుంది అనేసి ఇది క్యారీ చేస్తాను. ఇప్పుడు బాబు కోసం కూడా అన్ని విధాలా యూజ్ అవుతుంది న్యూస్ పేపర్. సో ఇది కూడా బాబుకి సంబంధించిందే, ఇది బేబీ మినీ నాప్కిన్స్. సో ఇవి క్యారీ చేస్తాను, ఇంట్లో మొత్తం ఒక ప్యాక్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇట్లా మినీ నాప్కిన్స్ ఉంటాయి కదా పిల్లల్ని, సో ఇవన్నీ మినీలో తీసుకున్నాను. నేను న్యూ బోర్న్ ఎసెన్షియల్స్ అని వీడియో చేశాను, అందులో ఇవన్నీ కూడా షేర్ చేశాను. చాలా బాగుంటాయి క్వాలిటీ మినీలో. అండ్ మా బాబు నందు షాపింగ్ అంతా కూడా డెలివరీకి ముందే చేశాను నేను, అప్పుడు మొత్తం A to Z మొత్తం నేను అక్కడే తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా అలాగే క్యారీ చేస్తూ ఉంటాను. క్లాత్ బ్యాగ్ అనమాట, ఇది కూడా ఎక్స్ట్రా ఉంటుంది అనేసి ఇదొకటి క్యారీ చేస్తున్నాను. ఇవన్నీ స్టఫ్ నేను ఊరికెళ్ళినప్పుడు ఎప్పుడో పెట్టుకున్నట్టున్నాను. సో అలాగే ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ నేను ఇంకో బ్యాగ్లోకి షిఫ్ట్ చేసే బదులు ఈ బ్యాగ్ అలాగే పెట్టేసుకుంటాను. బట్ నాథింగ్స్ కూడా ఉంటాయి, ఎక్కువ బాబుగా వస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి నా నాప్కిన్, నా కర్చీఫ్. సో ఇది ఇంకా యూజ్ చేయలేదు కొత్తవి, అలాగే ఇది మా హస్బెండ్ కోసమని అలాగే పెట్టుకున్నాను. ఇంకొక ఎక్స్ట్రా కవర్ క్యారీ బ్యాగ్, ఇయర్ ఫోన్స్ కాదు, ఇది వచ్చేసి మైక్ అనమాట. మైక్ మీకు ఆల్రెడీ నేను అమెజాన్లో తీసుకున్నప్పుడు ట్రైపాడ్ అండ్ రింగ్లైట్ ట్రైపాడ్ అండ్ ఇది కూడా అన్బాక్సింగ్ వీడియో చేశాను. సో ఈ మైక్ ఇదైతే యూజే చేయలేదు ఇంతవరకు, చూడాలి ఎప్పుడు యూజ్ చేస్తాను. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు యూజ్ అవుతుందని పెట్టుకున్నాను, బట్ ఈ మధ్యలో నేను డైరెక్ట్గా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ దీని అవసరం పడలేదు. ఇది అలాగే బ్యాగ్లో పెట్టుకున్నాను. సో ఇది ఒకటి అనమాట, బట్ ఇది నేను టెస్ట్ చేసి చూసినప్పుడు అయితే నాకు వాయిస్ ఓవర్కి చాలా బాగా వచ్చింది, చూడాలి యూజ్ చేయాలి దీన్ని కూడా. అండ్ ఇది మంచి అఫోర్డబుల్ ప్రైస్. దీని లింక్ అవన్నీ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను అమెజాన్లో, అన్బాక్సింగ్ వీడియో దాంట్లో ఉంటాయి. ఎంత 200 అనుకుంటా ఇదంతే, బట్ మంచి క్వాలిటీ చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఖాదీ వాళ్ళవి, నేను ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను న్యాచురల్ ప్రోడక్ట్స్, ఖాదీ అండ్ వాది ప్రోడక్ట్స్. సో చిన్న హెయిర్కి ఆమ్లా షాంపూ యూజ్ చేస్తాను నేను. సో అది వాది హెర్బల్స్ అనమాట. సో చాలా బాగుంటుంది, ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను అదే యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా అదే యూజ్ చేస్తాను. సో చాలా బాగుంటుంది, కెమికల్ ఫ్రీ ఉంటుంది అండ్ న్యాచురల్గా ఉంటుంది, నాకు బాగా ఇష్టం అది. అండ్ ఇది వచ్చేసి ఖాదీ న్యాచురల్స్ అని వీళ్ళవి కొన్ని సమ్ సోప్స్ ఏవో తీసుకున్నాను ఖాదీ వాళ్ళం అప్పుడు. సో దానికి కిట్ లాగా ఇది వచ్చింది, ట్రావెల్ కిట్ లాగా ఈ బ్యాగ్ ఇచ్చారు, మనకి జూట్ బ్యాగ్ ఉంటుంది కదా అలా. సో ఇది నేను అప్పటి నుంచి అలాగే క్యారీ చేస్తున్నాను, దీంట్లో ఏం లేవు. సో బయటకు వెళ్ళినప్పుడు ఉంటాయని ఎమర్జెన్సీకి సోప్, డెటాల్ సోప్ అండ్ ఖాదీ హెర్బల్స్ వాళ్ళవి ఫేస్ వాష్ ఇది. సో ఇవన్నీ కిట్ అనమాట, ఇలా చిన్న చిన్న బాటిల్స్లో ఒకటి ఫేస్ వాష్, ఒకటి హెయిర్ షాంపూ, డిఫరెంట్ ఫ్లేవర్స్తో అలా ఈ కిట్ మొత్తం వచ్చింది. ఈ రీసెంట్గా కాదులేండి తీసుకుంది, ఒక లాక్డౌన్కి ముందు తీసుకున్నాను ఇది. అండ్ ఇది వచ్చేసి రోజ్ అండ్ హనీ ఖాదీ హెర్బల్ మాయిశ్చరైజర్. సో ఒక మాయిశ్చరైజర్ మీరు బాటిల్స్ చూడొచ్చు,
చూస్తే ఒక మాయిశ్చరైజర్, ఒక షాంపూ అండ్ కండిషనరింగ్ అన్నీ ఇలాంటి సైజెస్ బాటిల్లో వస్తాయి, ఒక 4, అండ్ కాది వాళ్ళది ఒక సోప్ వస్తుంది. సో ఈ జూట్ బ్యాగ్ చాలా బాగుంటుంది అనేసి ఇది అలాగే పెట్టుకున్నాను. బయటకు వెళ్ళినప్పుడు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో క్వాలిటీ కూడా బాగుంది కదా అని అలా పెట్టుకున్నాను. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక పౌచ్. సో ఈ పౌచ్ ఏంటంటే మెడిసిన్ అన్నమాట. సో బాబువి మెడిసిన్ అండ్ నావి, మా హస్బెండ్వి నావి బీపీ టాబ్లెట్స్ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఇంకా మెడిసిన్ కొన్ని యూజ్ చేయాల్సి ఉంటాయి కదా, సో అవి అన్నీ క్యారీ చేసేదాన్ని. సో ఇది అలాగే ఉంది నా బ్యాగ్లో. ఈ స్టిక్కర్స్ అయిపోయాయి కూడా, లేవు తీయలేదు. సో ఇది ఒకటి, ఈ స్టిక్కర్స్ ఇందులో క్యారీ చేశాను. ఇంకా ఏం లేవు. బెటాడిన్ క్రీమ్ అండ్ ఇక్కడ చిన్న మెడికల్ బ్యాగే, బట్ నేను ఇది ఎప్పుడో పెట్టుంటాను మీది. ఈ పౌచ్ ఒక్కటే ఓన్లీ పౌచ్ క్యారీ చేసినప్పుడు పెట్టుంటాను. సో ఇవి చూస్తారు కదా చాలా బాగుంటాయి. ఇది ఒక సెట్కి నాకు వచ్చాయన్నమాట. మొత్తం లక్ష్మీదేవి విగ్రహం అండ్ జస్ట్ ఒక మోతీ హ్యాంగ్ ఉంటుంది ఇక్కడ, చూస్తారు కనబడుతుందా. సో చాలా బాగుంటాయి ఇవి. జూమ్ అవ్వట్లేదు. ఓకే సో ఇదండి, ఇవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇవి ఇందులో అలా స్పేర్గా ఉంటాయి అన్నట్టు పెట్టుకున్నట్టున్నాను ఎమర్జెన్సీకి. ఒక్కొక్కసారి ఇది పౌచ్ ఇలా క్యారీ చేసేస్తాను కొన్ని మనీ పెట్టుకుని. మెడిసిన్ ఇంపార్టెంట్ కాబట్టి, సో అందుకని. సో మళ్ళీ మనందు సాక్స్ వచ్చాయి, మళ్ళీ కూడా అవే. బోర్ కొడుతున్నట్టుంది మీకు, అన్నీ ఇవే వస్తున్నాయి బాబుకి సంబంధించినవి. బట్ ఎవ్రీ మదర్, ప్రతి మదర్కి ఇది కంపల్సరీ అండి, ఉంటాయి ప్రతి ఒక్క మదర్ బ్యాగ్లో ఉంటాయి. ఎస్పెషల్లీ న్యూబోర్న్ బేబీస్ అయితే వాళ్ళకి క్యారీ చేయాల్సిందే. సో ఇవన్నీ కూడా మీరు చూస్తే అన్నీ వాడివే, హ్యాండ్ గ్లౌజెస్ అండ్ మిటెన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ అలాగే ఉన్నాయి నా బ్యాగ్లో. ఇంకొక మిటెన్ అండ్ ఒక బ్యాంగిల్. సో ఇది నా బ్యాంగిల్ అనమాట. సో కడాస్ ఎక్కువ ఇష్టపడతాను నేను, నా స్టడీస్ అప్పటి నుంచి జాబ్ చేసినప్పుడు అంతా కూడా ఈ సింగిల్ కడాస్ అంటే ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఎక్కడ కనిపించినా సరే, స్టోర్స్లో కానివ్వండి ఆర్ స్ట్రీట్ వెళ్తున్నప్పుడు లేదా మనం ఎక్కడైనా ఎగ్జిబిషన్కి ఎట్లా వెళ్ళినప్పుడు ఎక్కడ వెరైటీస్ కనిపించినా పిక్ చేసేసుకుంటాను, కొనేస్తాను. వీటికైతే బాగానే పెడతాను మనీ, ఎందుకంటే ఆల్ టైప్ వెరైటీస్ ఇష్టం. ఇది దీనికి చూస్తే కూడా అంత నెట్ లాగా వచ్చి మొత్తం సిల్వర్ కలర్, ఇది మనం పార్టీ వేర్కి వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు వేసేసుకుంటాను, చూసారా లాంగ్. సో ఇదొకటి. అండ్ సెట్. సో ఇది కూడా ఒకటి ఉంది. ఉంది అంటే బ్యాగ్లో ఎందుకు పెట్టుకున్నాను అంటే, నేను ఐ థింక్ ఇది నేను లాస్ట్ డిసెంబర్లో నవంబర్లో మేము ఊరికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మొత్తం బ్యాగ్ అప్పటి నుంచి తీయలేదన్నమాట. అప్పటి నుంచి బయటికి ఎక్కడికి లాంగ్ వెళ్ళే ఛాన్స్ రాలేదు కాబట్టి ఈ బ్యాగ్ అలాగే కబోర్డ్లో పెట్టేశాను. సో చూసారు కదా ఫంక్షన్కి వెళ్ళాము. సో ఇవన్నీ ఇవి క్యారీ చేసాను, ఇవి అలాగే ఉన్నాయి. ఏమున్నాయో చూపిస్తాను. ఇది 2-in-1 యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి వడ్డానం అనమాట, చూసారు కదా. ఇలా వడ్డానంలాగా పెట్టుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని 2-in-1గా యూజ్ చేస్తాను నేను. సో చూస్తే ఇలా నెక్లెస్ లాగా కూడా, లాంగ్ హారం మీడియం హారం లాగా కూడా చాలా బాగుంటుంది. ఇది 1 gram గోల్డ్ అనమాట, 1 gram గోల్డ్ది తీసుకున్నాను. సో దీని కాస్ట్ సమ్ 2300 అనుకుంటా అంతే, ఎందుకంటే ఇది ఆన్లైన్లో కాదు మేము రెగ్యులర్గా షాపింగ్ చేసే దగ్గర తీసుకున్నాం అనమాట. సారీ అండి వీడియో కట్ అయిపోయింది కాల్ వచ్చి. అండ్ సో ఇది చాలా బాగుంటుంది ఇది. అండ్ దీని మీద లక్ష్మీహారం అలాంటివి ఏం లేవు, కానీ ఇది మొత్తం పికాక్ మోడల్ అనమాట. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ గుడ్డపూసల్లాగా ఇవి వచ్చాయి. సో ఇది చాలా బాగుంటాయి, నాకు బాగా ఇష్టం. సో వడ్డానంకన్నా నాకు ఇలా వేసుకోవడం ఇష్టం. 1-3 times వేసుకున్నాను. ఇదొకటి
ఇలా 2-in-1 యూస్ చేసుకునేవి అండ్ వెరైటీగా స్పెషల్గా అనిపించేవి నాకు చాలా ఇష్టం. అలాంటి అన్నీ కూడా నేను కలెక్ట్ చేస్తుంటాను. ఇవన్నమాట. ఇది లక్ష్మీ కాసుల పేరు కొన్ని మా గ్రో ప్రవేశానికి తీసి పెట్టుకున్నాను ముందే. సో మ్యాటీ ఫినిష్లో ఇది ఏమంటారు, మ్యాటీ ఫినిష్ అంటే మనకి ఈ ఇవి చూస్తే మీకు బాగా తెలుస్తాయి ఎంత బాగా మంచి లుక్ ఉందో. నేను మై జ్యువెలరీ కలెక్షన్ చేసినప్పుడు ఆ వీడియోలో ఉంటాయి ఇది, వీటి సెట్స్ చూడండి. ఇవన్నమాట, ఇవి సింగిల్గా పెట్టుకున్నా సరిపోతుంది. నెక్ పీస్ ఏం లేకపోయినా ఓన్లీ ఇవి పెట్టుకున్నా కూడా సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది అండ్ ఇంకొక పీస్ ఇవి వచ్చేసి మా హస్బెండ్ స్టార్టింగ్లో నేను 1 gram గోల్డ్ స్టార్టింగ్ అంటే నేను కొంటున్నప్పుడు ఇవి మా హస్బెండ్ తీసుకున్నారు. ఇవి చాలామందికి ఇష్టం అండ్ ఎగ్జాక్ట్ అంటే గోల్డ్ లాగే అనిపిస్తాయి, పెట్టుకుంటే అయితే గోల్డ్ లాగే అనిపిస్తాయి సేమ్. సో కింద మోతీస్ వచ్చాయి, ఇలా హ్యాంగ్ అవుతుంటాయి. ఇది వచ్చేసి మనకి టాప్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఉంటుంది అన్నమాట. ఇది మనకి టాప్ వచ్చేసి బాగుంటాయి, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా సింగిల్ నెక్ పీస్ ఏం లేకపోయినా ఇది ఒకటి పెట్టుకున్నా సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయిపోయింది. సో ఇటు సైడ్ వచ్చేసి ఈ సైడ్ అయిపోయింది అండ్ వెనకాల పార్టీషన్లో మనకి ఇంకొకటి ఉంటుంది అన్నమాట. సో దాంట్లో ఒకటి సెట్స్ ఉన్నాయి, అవి ఇంకా చూస్తాను. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో చాలా బాగుంటుంది, సింపుల్గా అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. చూసారా, ఇక్కడ జస్ట్ ఒక మోతీ వచ్చేసి ఇది కెంపులు ఉంటాయి మొత్తం అండ్ లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. ఇందాక మీకు టాప్స్ చూపించాను చూడండి మెడిసిన్ దాంట్లో. సో దానికి వచ్చాయన్నమాట దీనికి ఇలా లక్ష్మీదేవి విగ్రహం ఒకటే వచ్చి మీకు చూపించాను కదా, అది దీని మీద అది సెట్ అన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ నెక్ పీస్ దగ్గర మోతీ వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ 4 layers chain ఇచ్చారు. బాగుంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ 2000 పడింది నాకు. ఇదైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ పీస్ లాస్ట్ పీస్ ఈ దీంట్లో ఇది సింగిల్ లేయర్ అనమాట. ఇది ఒకటే తీసుకున్నాను, ఇది జస్ట్ ర్యాండమ్ షాప్లో. సో నెక్స్ట్ పీస్ ఇది ఒక మోతీ హారం అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇలా వచ్చేసి ఉంటాయి. సో నందిబాబుకి కృష్ణుడి గెటప్ వేసినప్పుడు ఇది బాగా సెట్ అయింది. ఇక్కడ తామర పువ్వు వచ్చేసి కింద చిన్న హ్యాంగింగ్ లాగా ఉంది. స్టోన్స్ అండ్ కెంపులు ఉన్నాయన్నమాట, వైట్ స్టోన్స్ అండ్ కెంపులు ఇచ్చారు. ఇవన్నీ ఇదంతా సింపుల్గా ఇలా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇది కొంత ఇది కూడా ఎలిగెంట్గా బాగుంటుంది అన్నమాట, ఒక పీస్ వేసుకున్నాను. సో మోతీస్ దేని మీద సెట్ అవుతాయో అలాంటి వాటికి వేసుకుంటాను. అంతే, ఈ కవర్లో అయితే ఈ పౌచ్లో అయితే ఇవే ఉన్నాయి. బోర్ కొట్టి లెండిగా అనిపిస్తుంది, సారీ అండి. బట్ నా హ్యాండ్ బ్యాగ్ చూపిద్దాం ఈ కలెక్షన్ కూడా అని ఈ వీడియో షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పెప్పర్ పౌడర్. ఇది ఎందుకు క్యారీ చేశాను అదే, నా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళామన్నాను కదా. సో అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు ఈ మనకి ఈ కరోనా ఎఫెక్ట్ ఇదంతా ఉంది కదా, రెగ్యులర్గా మేము టీలో వేసుకుంటాము, ఇది వేస్తానమాట, పెప్పర్ పౌడర్ జింజర్ ఇవన్నీ. సో క్యారీ చేశాను ఇన్ కేస్ బయట అవసరం పడితే ఉంటుంది అన్నట్టు క్యారీ చేశాను. నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఏకైక లిప్స్టిక్ అన్నమాట. ఇది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు, దీనికి అంతా ఏంటో అంటుంది. సో ఇది లాక్మీ వాళ్ళది, ఆఫ్టర్ మ్యారేజ్ ఆయన గిఫ్ట్ చేశారు. గిఫ్ట్ అంటే ఆయనకు నచ్చిందంటే తీసుకొచ్చారు అంతే. సో ఇది పింక్ షేడ్ కాకుండా సమ్ మెజెండా అంటారు కదా, సో ఆ కలర్లో ఉంటుంది. చూసారా, మెజెండా కలర్ అంటారు కదా, సో ఈ కలర్లో ఉంటుంది అన్నమాట. బాగుంటుంది, బట్ లిప్స్టిక్ ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి ఇది ఇంకా అలాగే ఉంది. మా మ్యారేజ్ థర్డ్ ఇయర్ రన్నింగ్, సో ఇది అలాగే ఉందన్నమాట. ఎక్కువగా ఇది యూజ్ లిప్స్టిక్స్ యూజ్ చేయను, ఓన్లీ టింటెడ్ లిప్ బామ్సే నేను వీడియోస్లో కానివ్వండి. జనరల్గా మాయిశ్చరైజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లిప్స్టిక్ ఫీల్ కూడా వస్తుంది కదా అన్నట్టు అదే యూజ్ చేస్తాను. సో ఇది లాక్మీ వాళ్ళది, లాక్మీ అబ్సల్యూట్ మ్యాటీ ఫినిష్ అంట.
సో నాకు అసలు ఈ పేర్లు కూడా పేర్లు అంటే లాక్మీ ప్రోడక్ట్స్ డిఫరెంట్గా వేరే వాడతాను కానీ ఐబ్రో పెన్సిల్ కాజల్ అలాంటివి బట్ ఇవి మేకప్ ఐటమ్స్ వాడను ఎక్కువగా. ఇదొకటి ఇది అలాగే పెట్టుకున్నాను మా హస్బెండ్ గిఫ్ట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి హిమాలయ బేబీ జెంటిల్ బేబీ సోప్ అన్నమాట బాబుది. అండ్ చిన్న చిన్న నాప్కిన్స్, సో బాబువి నాప్కిన్స్ ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నాయి ఇందులో. అండ్ ఇది నాది నా ఫేవరెట్. అండ్ మీకు నా మేకప్ సింపుల్ మేకప్ వీడియో నా డైలీ రొటీన్ చూపించాను కదా, సో ఇదే మిస్ అయింది అనమాట ఆ వీడియోలో, ఎందుకంటే అప్పుడు అయిపోయింది, ఇప్పుడు కూడా అయిపోయింది. చూడండి ఇది టింటెడ్ లిప్ బామ్, చాలామంది యూజ్ చేస్తారు కదా బేబీ లిప్స్ గ్లోజమ్ మెబ్లిన్ వాళ్ళది. సో ఇది ఒక్కటి చాలా ఇష్టం నాకు, మ్యాజిక్ లిప్ బామ్ లాగా ఉంటుంది చూడ్డానికి, ఇలా వైట్ కలర్లో ఉంటుంది కానీ మనం అప్లై చేశాక కొద్దిసేపుకి ఈ లైట్ పింక్ కలర్లో అయిపోతుంది. సో టింటెడ్ కాబట్టి చాలా బాగుంటుంది ఇది, నాకు ఇష్టం ఆ ఫేవరెట్ అనమాట. అయిపోయింది తెప్పించుకోవాలి ఇంకోటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, సో మా మ్యారేజ్ అయ్యాక అరకు తీసుకెళ్లారు మా హస్బెండ్. అరకు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను అరకు చూడడం. సో అక్కడ ఈ వీళ్ళ ఉంటాయి కదా ట్రైబల్స్ వాళ్ళ మ్యూజియం ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళినప్పుడు ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఈజీగా ఇలా ఫోన్ చేసుకోవచ్చు అండ్ ఇలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఇది పెట్టుకుంటాను, అలాగే ఇన్ కేస్ మనం బయటికి అది వెళ్ళినప్పుడు ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు బాబుతో వెళ్తే ఎక్కడన్నా సమ్మర్లో వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇలా. అండ్ ఈజీ టు క్యారీ అనమాట, హ్యాండీగా ఉంటుంది, ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది వేగా వాళ్ళది. ఇది నేను ఎప్పుడు క్యారీ చేస్తుంటాను, ఒక 2 ఇయర్స్ అయింది తీసుకుని. ఇక్కడ మనకి చాలామంది దగ్గర ఉండే ఉంటుంది ఇది. సో మిర్రర్ వచ్చేసింది, ఇది బ్రష్ అనమాట. సో మనం ఇలా ప్రెస్ చేస్తే వెనకాల నుంచి మళ్ళీ చూపిస్తాను. సో వెనకాల నుంచి ఇలా ప్రెస్ చేస్తే కోమ్ వచ్చేస్తుంది. సో మిర్రర్ కమ్ కోమ్ చాలా బాగుంటుంది, హ్యాండీగా ఉంటుంది అండ్ ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదని ఇలాంటివి క్యారీ చేస్తుంటాను. ఇదొకటి, ఇది వేగా వాళ్ళది, వేగా కంపెనీ వాళ్ళది. నెక్స్ట్ ఇంకొక చిన్న పౌచ్, దీంట్లో స్టోన్స్వి ఐటమ్స్ పెట్టుకుంటాను, అంటే ఎక్కువ చిన్న చిన్న క్లిప్స్ అలాంటివి ఏమైనా ఉంటే. ప్రస్తుతానికి ఈ క్లిప్ ఒకటే ఉంది, రౌండ్ క్లిప్ అంటారు కదా, సో అది ఇంకా ఉండాలి, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీదు. ఇది ఒక పౌచ్, ఇదేమో ట్రైపాడ్ రింగ్, ఇది పోయింది యాక్చువల్గా ఎక్కడ పోయిందో. అండ్ క్లచర్ పెన్, ఇంకా ఇదంతా కూడా వేస్ట్ కార్డ్స్. సో నా బ్యాగ్ అయితే ఇప్పుడే తీయడము, సో అంతా కూడా ఈ వేస్ట్ చెత్తనే ఉంది. సో ఆల్మోస్ట్ బ్యాగ్ అంతా ఖాళీ అయిపోయింది చూడవచ్చు, ఇదంతా కూడా వేస్ట్ చెత్త అనమాట. సో అయితే దిస్ ఇస్ మై బ్యాగ్ అండ్ నా మై బ్యాగ్ కలెక్షన్. సో అయితే అండి ఇదే నా వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనమాట. సో అంతా మీరు ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఈ స్టఫ్ ఉంది అంతే నా బ్యాగ్లో. సో ఇంతే అండ్ రెగ్యులర్గా కూడా మ్యాక్సిమమ్ ఇదే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు బాబా ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద బ్యాగ్ క్యారీ చేయాల్సి వస్తుంది. సో బ్యాగ్ అయితే అయిపోయింది, మొత్తం అయిపోయాయి. సో హోప్ ఈ వీడియో అయితే ఎవరికైనా నచ్చింది అనుకుంటాను. బోర్ కొడితే మటుకు స్కిప్ చేసేయండి అండ్ నచ్చితే ప్లీజ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.